హలో గాయస్ మై నేమ్ ఇస్ గౌరీ శంకర్ అండ్ వెల్కమ్ టు లర్న్ ఎక్స్ప్రెస్ సో ఆల్రెడీ కెమిస్ట్రీ మీద నేను క్లాసెస్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా సో ఫిజిక్స్లో ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసానండి ఫిజిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు ఆల్రెడీ ఫిజిక్స్ మీద నేను ఇందులో నలభై క్వశ్చన్ల వరకు నేను సాల్వ్ చేసేసాను కావాలంటే ఒకసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసారు ఇక్కడ సో రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి పార్ట్ నైన్ అంట నైన్ వి నైన్త్ పార్ట్ నైన్ వరకు చేశాను అంటే తొమ్మిది వీడియోలు ఉన్నాయి మొత్తం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫిజిక్స్ అని చెప్పేసి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ సిరీస్ అని నేను సాల్వ్ చేయడం అయితే జరిగింది సో ఇలా మీరు కిందకు వెళ్తే చాలా మటుకు వీడియోస్ ఉంటాయి సో ఈ వీడియోస్ అయితే మీరు చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఆ ఫార్టీ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి సో ఇప్పుడు నేను ఫార్టీ క్వశ్చన్స్ తర్వాత నుంచి నేను చేస్తున్నానండి ఓకేనా సో ఈ వీడియోలు చాలా కిందకి వెళ్ళిపోవాలి ఇగో ఇక్కడ చూడండి మ్యాథ్స్ అని చెప్పేసి తర్వాత సిరీస్ పేపర్ టూ సిరీస్ అని చెప్పేసి తర్వాత చూడండి ఇక్కడ అన్ని సిరీస్ ఉంటాయి బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్నీ ఉంటాయి చూడండి ఫిజిక్స్ పార్ట్స్ సెవెన్ ఓకేనా సో అలా మధ్య మధ్యలో ఉంటాయి లేదు అంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే ప్లేలిస్ట్లోని ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ చూడండి ఫిజిక్స్ క్వశ్చన్స్ అని ఉంటుంది సో ఇందులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మీకు లైన్గా ఉంటాయి టూ పార్ట్స్ యాడ్ చేయలేదు బయట ఉంటాయి అవి ఓకేనా సో ఇవి చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు బెనిఫిషియల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ నా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను కావాలనుకుంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని స్టార్ట్ చేసి మళ్ళీ చెప్పిన ఆన్సర్లనే నేను అదే లెవెల్లోని చెప్పి ఒక నాలుగైదు వీడియోలు చేసి వ్యూస్ కోసం నేను చేయొచ్చు కానీ మనకి ఎందుకండి ఆ వ్యూస్ కోసం మనం ఎందుకు చెయ్యండి ఆల్రెడీ చెప్పేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే చిరాగ్గా ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫార్టీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫార్టీ వంత్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఫార్టీ వన్ క్వశ్చన్స్ ఫార్టీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసినట్లుగా ఉన్నాను ఇప్పుడు ఫార్టీ వన్ క్వశ్చన్ నుంచి వద్దాం ఓకేనా సో ఎవరైతే ఆ వీడియోని కంప్లీట్ చేస్తారో మీరు ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఓకేనా సో అది ఎక్కువైతే సారీ అండి స్టార్ట్ చేసేద్దాం ఓకే సో ఇప్పుడు నేను అవసరమైతేనే కొత్త పేజ్ తీసుకొని చేస్తానండి లేదు అనుకుంటే డైరెక్టర్ క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది సో ఒకసారి మీరు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో పెద్ద మ్యాటర్ ఏం చెప్పట్లేదు ఓకే కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఫోకల్ లెంత్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ క్యాలిక్యులేట్ ఇట్స్ పవర్ పవర్ అంటే ఏం లేదండి ఇప్పుడు కళ్ళద్దాలు ఇటుకున్న వాళ్ళందరికీ సైట్ ఉంటుంది కదా సో దాన్ని పవర్ అంటమాట అంటే ఆ కళ్ళద్దాలకు ఉండే పవర్ మాట ఇప్పుడు ఒకటి స్పెట్స్ పెట్టుకున్నాడు అనుకోండి వీడికి త్రీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉండొచ్చు ఒకటి మయోపియా లేదు అంటే హైపర్మెట్రోపియా లేదంటే ప్రెస్ బయోఫియా ప్రెస్ బయోఫియా అనేది ముసలోళ్ళకి వస్తుంది అనుకోండి సో మయోపియా హైపర్మెట్రోఫియా ఉంటుంది సో మయోపియా అంటే దూరంగా ఉన్నవి కనిపించమండి అందుకే దీన్ని నియర్ సైట్నెస్ అంటారు అంటే దగ్గరగా కనిపిస్తాయి అన్నమాట దగ్గరగా కనిపిస్తాయి కానీ దూరంగా కనిపించవు ఇంకోటి ఏంటి హైపర్మెట్రోఫియా సో హైపర్మెట్రోఫియా అంటే ఏంటండి దీని ఫార్ సైట్నెస్ అంటారు అంటే దూరంగా ఉన్నవి కనిపించవు దగ్గరకున్నవు కనిపించవు సారీ దూరంగా ఉన్నవి కనిపిస్తాయి సో ఆ విధంగా మాట సో అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ మనకి ఒక లెన్స్ పెడతాడండి డాక్టర్ ఈ లెన్సు ఎలాగుంటుందంటే కాన్వెక్స్ లెన్స్ అంటే ఎలా ఉంటుంది సో ఈ లెన్స్ యొక్క పవర్ ఫోకల్ లెన్త్ ఎంత ఇచ్చాడంటే ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇచ్చాడు మరి డాక్టర్ బాబు నీకు టూ డి ఉందమ్మా డి అంటే డయాప్టర్ అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లెన్స్ యొక్క యూనిట్ మనకి ఏంటంటే డయాప్టర్స్లో మనం చెప్తాం ఓకే సో అయితే ఇక్కడ మీరు కనిపెట్టాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ లెన్సు అంటే మనకి మైనస్ టూ ఉందా ప్లస్ టూ ఉందా ఇప్పుడు మైనస్ టూ అంటే మయోపియా ప్లస్ టూ అంటే హైపర్మెట్రోఫియా ఆ విధంగా మాట మరి ఇది కనుక్కోవడానికి మనకి ఏం చెప్తాడంటే ఫోకస్ అండి ఎఫ్ ఇచ్చేస్తాడు ఫిఫ్టీ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఓకేనా ఎప్పుడైనా ఇలాగ ఇచ్చినప్పుడు పవర్ యొక్క ఫార్ములా ఏంటంటే హండ్రెడ్ బై ఎఫ్ అండి లేదు మీటర్స్లో ఇచ్చాడనుకోండి ఒకవేళ యూనిట్ అప్పుడు వన్ బై ఎఫ్ చేస్తారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ అంతే హండ్రెడ్ బై ఎఫ్ అంటే ఎంత అండి హండ్రెడ్ బై ఫిఫ్టీ సో ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ టూ జార్ టూ డి ఓకేనా సో ఎంత వచ్చిన ఆన్సర్ టూ డి అయితే కాన్వెక్స్ లెన్స్ అనేది మనకి ఇప్పుడు కూడా ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్ ఉంటుందండి సో ఇది ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఓకేనా సో అందుకే ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అడగండి అరే మీకు సైట్ మైనసా ప్లస్సా మైనస్ అయితే ఏ ఏ వ్యాధి వచ్చింది అయితే నీకు దూరంగానో కనిపించు ప్లస్ అనుకుంటే ఎలా ఉంటే అడగండి అలాగా సబ్జెక్ట్ నేర్చుకోండి ఓకేనా సో అది ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాట ఓకేనా దీన్నే బై కాన్వెక్స్ లెన్స్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి బైక్ కాన్వెక్స్ కాన్వెక్స్ అంటే ఇలా ఎత్తుగా ఉంటుంది కాన్కేవ్ అంటే బై కాన్కేవ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కాన్కేవ్ ఓకేనా సరే ఇలాంటివి మనం కవర్ చేస్తూ ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ఏ బోట్ అట్ యాంకర్ ఈజ్ రాకెడ్ బై వేవ్స్ దోస్ కాన్సిక్యూటివ్ క్రెస్ట్ క్రెస్ ఆర్ హండ్రెడ్ మీటర్స్ అపార్ట్ ద వేవ్ వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ క్రెష్ ఈజ్ ట్వంటీ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రాకింగ్ ఆఫ్ దట్ బోట్ అయితే ఒక బోట్ ఉందంటీ అయితే ఆ బోటు యాంకర్ మాట ఒక ఒక వేవ్స్ వస్తూ ఉన్నాయంట అంటే కాన్సిక్యూట్ ఇప్పుడు సముద్రంలోని అలలు ఎలా వస్తాయండి ఇలా వస్తూ ఉంటాయి వాడు అన్నాడు అంటే క్రష్ట్ అంటే ఇదండి క్రష్ట్ అంటే ఇది త్రో అంటే ఇది మాట ఓకేనా అంటే అప్పర్ పీక్ అంటాం కదా ఒక వేవ్ మాట వేవ్లోని మనం ఇది నేర్చుకోవాలి ఇది ఖచ్చితంగా ఇది సముద్రం ఇది క్రస్ట్ మాట ఓకేనా సీ వేవ్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వేవ్స్లోని వాడు ఎప్పుడైనా సరే ద వేవ్ వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ క్రష్టిస్ ట్వంటీ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటి వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటి సో ఒకటేనండి ఫస్ట్ మీకు వేవ్ అంటే ఏంటో చూపించాను కదా వేవ్ అంటే ఇది ఓకేనా ఇప్పుడు దీని ఒక కొండ ఇదొక కొండ దీన్ని పీక్ అంటారు ఈ రెండు కొండల మధ్య ఉండే దూరాన్ని లాంబిడా అంటారు దీన్నే వేవ్ లెంత్ అంటారు వేవ్ లెంత్ అంటే ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ హైయెస్ట్ పీక్స్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్ అంటే ఈ రెండు కొండల మధ్య ఉండే దూరాన్ని వేవ్ లెంత్ అంటాం అలాగే ఒక సెకండ్లోని పది సెకండ్లోని ఎన్ని వేవ్స్ ఇలాంటిది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వేవ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వేవ్ అలాగా ఎన్ని వేవ్స్ని లెక్క పెడతామో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైందా సో ఎన్ని ఎంత దూరం ఉండేది ఒక రెండు పీకుల మధ్య ఉండే దూరాన్ని వేవ్ లెంత్ అంటాం ఎన్ని వేవ్స్ అయితే వెళ్ళాయో దాన్ని చెప్పడాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం సో ఇప్పుడు నాకు చెప్పండి సో దీనికి ఫార్ములా ఏమవుతుంది అంటే అప్పుడు వి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ అయితే అడిగాడు ద వేవ్ వెలాసిటీ ఆఫ్ ద మూవింగ్ ట్వంటీ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అడిగాడు ఫ్రీక్వెన్సీ అడిగితే ఏం చెప్తాం ఎఫర్ ఇక్కడ వదిలేసి లాంబడే నాటి తీసుకెళ్లిపోవు అప్పుడు ఏమవుతుంది అది వి బై లాంబిడా అవుతుంది సో వి వెలాసిటీ ఆల్రెడీ ఇచ్చేసాడు మూవింగ్ క్రెస్ట్ యొక్క వెలాసిటీ స్పీడ్ ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి స్పీడ్ నేను ఎలా అంటే మీటర్ పర్ సెకండ్ అండి యూనిట్ ఇప్పుడు ఇక్కడ ట్వంటీ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు సార్ అక్కడ మైనస్ వన్ ఉందేటి సార్ అంటే మరీ అంత నాలెడ్జ్ అసలు అది కూడా తెలియకపోతే చూడండి మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్ని పైకి తెలియపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు ఓకేనా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమనుకోవద్దు ఓకే సో అయితే ఇప్పుడు వెలాసిటీ ఎంత ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు వేవ్ లెంత్ అంటే ఎంత ఇచ్చాడు కాన్సిక్యూటివ్ క్రస్టర్స్ హండ్రెడ్ మీటర్స్ ఏ పార్ట్ అంటున్నాడు అదే ఇందాక చెప్పాను కదా ఒక వేవ్ ఇలా ఉంటే రెండు కొండల మధ్య దూరం ఎంత చెప్తున్నాడు హండ్రెడ్ మీటర్స్ అని చెప్తున్నాడు ఓకేనా సో ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ అక్కడ ఎట్టి ఓకేనా సో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ ఇక్కడ మీటరు మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోద్ది ట్వంటీ ఫైవ్ వన్ జార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ హండ్రెడ్ కదా ఓకే ఎంత అవుద్ది వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ని పాయింట్లో రాస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ హెడ్స్ హెడ్స్ అంటే ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ అండి ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంటి హెడ్స్ ఓకేనా సో హెడ్స్ అనేది ఒకటి పేరు అది ఆడు కనిపెట్టాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు ఓకేనా జీరో పాయింట్ టూ ఫైవ్ హెడ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇలాగే నేర్చుకోవాలి అంటే జస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా క్వశ్చన్ బాగా అర్థం చేసుకుందాం నెక్స్ట్ ఒకవేళ కొత్త పేజీలో డీటెయిల్డ్గా చేయాలి పెద్ద ప్రాబ్లం అనుకుంటే నేను చేస్తాను ఓకేనా నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు మైకా అండ్ క్వాడ్స్ ఇంకేం అడుగుతున్నాడు అక్కడ మెటల్స్ అండ్ రబ్బర్స్ మెటల్స్ ఎలాగవుతాయండి మెటల్స్ గుడ్ కండక్టర్స్ కదా గుడ్ కండక్టర్స్ కదా మెటల్స్ ఓకేనా అడు బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అడుగుతున్నాడు సో అప్పుడు ఏమవుతుంది మైకా ఒకటే అవుతుంది మైకానా క్వార్ట్స్ ఈ రెండే అవుతాయి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏ ఓన్లీ అన్నమాట మెటల్స్ ఇచ్చేసాడు డైరెక్టర్ డైరెక్టర్గానే మెటల్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నాట్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎందుకు గుడ్ కండక్టర్స్ మెటల్స్ అందులో ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఓకేనా సో అది మాట నెక్స్ట్ ఫార్టీ ఫోర్ చూడండి బా బాగుంటుంది ఈ ప్రాబ్లమ్లు ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా గ్రూప్ డీ అయినా ఎక్కువ ఇందులోనే అడుగుతాడు ఎక్కువగా మరి ఏంటో తెలియదు ఇఫ్ ఎ బాల్ త్రోన్ పెట్టుకెళ్ళి అప్వర్డ్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ ఫార్టీ మీటర్ పర్ సెకండ్ దెన్ వాట్ విల్ బి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ సిక్స్ సెకండ్స్ అంటున్నాడు సో ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలంటే యాక్చువల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి క్వశ్చను ఈ క్వశ్చన్ కొంచెం మనం డీటెయిల్గా అంటే ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రావచ్చు సో అప్పుడు మనకి ఇబ్బంది పడకుండా పదిసార్లు చెప్పింది చెప్పకుండా కొన్ని నీట్గా అంటే క్వశ్చనింగ్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఓకే క్వశ్చనింగ్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎ ఇఫ్ ఎ బాల్ ఈస్ థ్రోన్ వెట్టికల్లి అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ ఫార్టీ మీటర్ పర్ సెకండ్ అంటే వాడు ఏమంటున్నాడు ఇఫ్ ఎ బాల్ ఈస్ థ్రోన్ వెట్టికల్లి అప్వర్డ్స్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ ఫార్టీ మీటర్ పర్ సెకండ్ దెన్ వాట్ విల్ బి ద మ్యాగ్నట్యూడ్ ఆఫ్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ సిక్స్ సెకండ్స్ అని అడుగుతున్నాడు అంటే ఒక బాల్ అంట ఓకే ఓకే సో ఒక బాల్ అంట ఇక్కడ మనకి దీని మీద రాయట్లేదు అనుకుంటా ఒక బాల్ అంట మనకి తిరుగుతుందంట అంటే ఒక బాల్ అంట అంటే వెట్టికల్గా పైకిసిరంట ఫర్ ఎగ్జాంపుల్ మన చోటుని పిలుద్దాం మన చోటు దగ్గర ఒక బాల్ ఉంది ఓకేనా మన చోటు ఒక బాల్ని పైకిసిరాడు ఇంకా చేతిలో ఉంది బాల్ ఓకేనా చేతిలో బాల్ ఉంది సో ఇది బాల్ మాట ఓకే సో ఈ బాల్ మన చోటు పైకిసిరాడు ఎలాగా వెర్టికల్లీ అప్వర్డ్స్ సో వెర్టికల్లీ అప్వర్డ్స్ ఇసిరాడు కాబట్టి ఈ బాల్ ఏమైంది ఈ బాల్ ఏమైంది పైకి వెళ్ళింది ఓకేనా ఈ బాల్ ఏమైంది పైకి వెళ్ళింది సి పైకి వెళ్ళినప్పుడు ఈ బాల్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఒక ఒక దాని మీద ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం ఇప్పుడు నువ్వు వచ్చి ఒకడు వచ్చి ఈ బాల్ని గట్టిగా తన్నాడు ఓకేనా ఈ బాల్ని ఒకడు వచ్చి గట్టిగా తన్నాడు అప్పుడు బాల్ యొక్క ఇనీషియల్ పొజిషన్ దీన్నే మనం యూ అంటమాట యూ అంటే ఇనీషియల్ పొజిషన్ సో ఇనీషియల్ పొజిషన్ నుంచి ఇప్పుడు బాల్ తన్నగానే అది ఇక్కడికి వెళ్ళి ఆగింది ఇదేమవుతుంది ఫైనల్ పొజిషన్ అవుతుంది దీన్నే మనం వి అంటాం సో ఈ రెండింటి మధ్య ఒక డిఫరెన్స్ అండ్ అలాగే టైంని మనం చెప్తాం అన్నమాట ఓకేనా సో ఎంత స్పీడ్తో వెళ్ళింది బాల్ ఎక్కడ ఆగింది సో ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ రెస్ట్లో ఉంది కదా బాల్ ఇక్కడ అప్పుడు యూ ఏమవుతుంది జీరో అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బాల్ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ అయింది అంటే అది రెస్ట్ పొజిషన్ రెస్ట్లో ఎప్పుడు కూడా వెలాసిటీ జీరో కదా మరి అప్పుడు వెలాసిటీ ఎప్పుడు పెరుగుతుంది వీలో కదా పెరుగుతుంది సో అంటే రెస్ట్లో ఉంది అయితే ఎప్పుడైతే తన్నాడో ఇప్పుడు తన్నప్పుడు నేను అడిగాను అనుకో సో అప్పుడు ఇది ఇది జీరో అవ్వదు ఇది జీరో అవుతుంది ఎందుకంటే ఫైనల్గా ఒక చోటుకెళ్ళి ఆగిపోతుంది కదా అప్పుడు ఇది జీరో అవుతుంది వి ఈక్వల్ టు జీరో అయిపోతుంది ఓకేనా ఎక్కడైతే ఫోర్స్ అప్లై అయిందో అక్కడ వాల్యూ మాక్సిమం ఉంటుంది ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఆగిపోతుందో అక్కడ జీరో ఉంటుందన్నమాట సో ఇది బేసిక్ కాన్సెప్ట్ సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమమ్ అవే రిపీట్ అవుతాయి మాట సో అది సో ఇక్కడ ఏంటి వాట్ విల్ బి ద మ్యాగ్నట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ అయితే ఇప్పుడు నేను బాల్ పైకిసిరాను బాల్ పైకిసినప్పుడు యూ ఇదే కదా అవుతుంది నాకు యూ చెప్పండి యూ ఎంత ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది కదా ఎందుకంటే చేత్తో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తావు కదా ఎక్కడైతే ఫోర్స్ అప్లై చేస్తావో అక్కడ జీరో రాదు అయితే బాల్ గాల్లోకి వెళ్ళి అలా వెళ్ళిపోద్దా యూనివర్స్లోకి యూనివర్స్లోకి వెళ్ళిపోద్దా చెప్పు ఎల్దు ఒక హైట్లోకి వెళ్ళి అక్కడ ఆగిపోతుంది ఎందుకు పైనుంచి మనకి గ్రావిటీ మామ కిందకి వస్తాడు గ్రావిటీ మామ ఏం చేస్తాడు కిందకి తోస్తాడు అందుకే బాల్ వెళ్తుంది ఇప్పుడు అగెన్స్ట్ ద గ్రావిటీ వెళ్తుంది యాక్చువల్గా టూ పొజిషన్స్ ఉంటాయి బాల్ పైకి చిన్నప్పుడు ఒకలాగా కిందకు వచ్చినప్పుడు ఒకలాగా కిందకు వచ్చినప్పుడు గ్రావిటీని బాల్ వచ్చే డైరెక్షన్ రెండు ఒకేలా ఉంటాయి అప్పుడు మనం యాక్సిలరేషన్ పాజిటివ్ తీసుకుంటాం అదేందా సో అదే ఇప్పుడు ఇది గ్రావిటేషన్కి వ్యతిరేకంగా వెళ్తుంది కదా సో వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు యాక్సిలరేషన్ ఇప్పుడు కూడా మైనస్ తీసుకోవాలి ఓకేనా సో అయితే గ్రావిటీ యొక్క వాల్యూ నైన్ పాయింట్ ఎయిట్ వన్ కానీ ఇప్పుడు నా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా నైన్ పాయింట్ ఎయిట్ వన్ తీసుకోకండి ఎప్పుడు కూడా టెన్ మీటర్ పర్ సెకండ్ తీసుకోండి అర్థమైందా సింపుల్గా అయిపోతాయి ప్రాబ్లమ్లు అటాక్ చేసేవచ్చు ఆడే కొన్నిసార్లు చెప్తాడు టెన్ మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలని ఇక్కడ సెకండ్ స్క్వేర్ సారీ సో ఇక్కడ ఆడే చెప్పాడు చూడండి టెన్ టేక్ జీ ఈక్వల్ టు టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాడు ఎవ్వరు కొన్నిసార్లు ఇవ్వకపోయినా మీరు టెన్ఏ తీసుకోండి నైన్ పాయింట్ ఎయిట్ వన్ తీసుకుంటే మనకి సర్కస్ అయిపోద్ది ఓకేనా సో అది ఇనీషియల్ వాల్యూ ఏమంటున్నాడు వెటికల్ అప్వర్డ్స్ ద ఇనీషియల్ వాల్యూ ఈజ్ ఫార్టీ మీటర్ పర్ సెకండ్ యూ ఇచ్చేసాడు జీరో తెలుసు వాడు ఏమడుగుతున్నాడు డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్తో సూచిస్తాం అన్నమాట అయితే మనకి ఫార్ములాస్ తెలుసు కదా మీకు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ యూ ప్లస్ ఏటీ తర్వాత వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూఏస్ ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్రాబ్లమ్స్ దీని గురించి లెసన్స్ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను కావాలంటే చూడండి సో మీకు వీలున్నప్పుడు చూడండి ఆ లెసన్స్ చూస్తే ఆటోమేటిక్గా ఈ లెసన్ కూడా మీరు వినాల్సిన అవసరం లేదు ఈజీగా మీరే ఆన్సర్ చెప్పేస్తారు ఓకేనా సో ఇక్కడ మైనస్ టెన్ ఎందుకు పెట్టుకున్నాను ఇప్పుడు చెప్పాను గ్రావిటీకి ఆపోజిట్లో ఉంది కాబట్టి బాల్ పైకి వెళ్తుంది కాబట్టి నేను నెగిటివ్ పెట్టుకున్నాను ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సో ఇప్పుడు నేను నాకు డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి ఎస్సీ ఈక్వల్ టు యూటీ ప్లస్ సెకండ్ ఫార్ములా హాఫ్ ఎయిటీ స్క్వేర్ యూస్ చేస్తాను యూ ఎంత నాకు తెలుసు ఫార్టీ ఓకేనా టైం ఎంత ఇచ్చాడు ఇక్కడ సిక్స్ సెకండ్స్ ఇచ్చాడు టైం ఎంత ఇచ్చాడు సిక్స్ సెకండ్స్ ఇచ్చాడు ఓకేనా అప్పుడు ఫార్టీ ఇంటూ సిక్స్ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ మైనస్ టెన్ ఇంటూ టీ స్క్వేర్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ అంతే కదా సో ఇంక ఏం చేస్తాను టూ వన్ జార్ టూ ఫైవ్ జార్ ఓకేనా సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అంటే టూ ఫార్టీ మైనస్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ వన్ ఎయిటీ అంతే కదా థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి దీన్ని ఆఫ్ చేసేయండి థర్టీ సిక్స్లో సగం ఎయిటీనే కదా పక్కన సున్నాయి ఎట్టు అదే ఆన్సర్ ఎప్పుడైనా ఫైవ్తో మల్టిప్లై అయితే ఆ విధంగా చేయండి హండ్రెడ్ అంటుంది వన్ ఫార్టీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ మీటర్స్ ఎస్ ఈక్వల్ టెన్త్ వచ్చింది సిక్స్టీ మీటర్స్ సో ఆప్షన్ సిఈ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ సిజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను క్వశ్చన్లో ఎన్నో క్వశ్చన్ అది సో ఇక్కడ ఉంది ఓకే ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఎంత వచ్చింది సిక్స్టీ మీటర్స్ ఓకే సో అది ఆ విధంగా చేయాలి నెక్స్ట్ ఏ వైర్ క్యారీస్ ఏ స్టడీ కరెంట్ ఆఫ్ జీరో పాయింట్ టూ యాంపియర్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెన్ సెకండ్స్ ద టోటల్ ఛార్జ్ దట్ పాసెస్ త్రూ ది వైర్ ఇన్ దిస్ టైమ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఆ కరెంట్ ఇచ్చాడు కరెంటు ఇచ్చాడు తర్వాత టైం ఇచ్చాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కరెంటు టైము ఛార్జ్ ఈ మూడు మెన్షన్ చేస్తే మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి ఎప్పుడు కూడా కరెంట్ ఎలా ఉంటుందంటే ఛార్జ్ బై టైం మాట ఇది ఫార్ములా ఐ ఈక్వల్ టు క్యూ బై టీ ఐ ఈక్వల్ టు క్యూ బై టీ అన్నమాట క్యూ అంటే ఇక్కడ ఛార్జ్ క్యూ అంటే ఛార్జ్ బై టైం మాట అసలు అంతే కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాన్ ఉంది ఒక బల్బ్ ఉంది ఇప్పుడు వైర్లో కరెంట్ పాస్ అవుతుంది కదా ఇది ఒక వైర్ అనుకుందాం సో ఈ వైర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఒక కరెంట్ ఛార్జ్ ఉంటుంది ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఇప్పుడు ఈ ఛార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఒక సెకండ్ పట్టింది అనుకుందాం ఓకేనా సో ఎంత సేపులో ఒక సెకండ్లోని ఎంత ఒక ఛార్జ్ వన్ ఛార్జ్ వెళ్ళింది అనుకుందాం సో వన్ ఛార్జ్ ఒక సెకండ్లో వెళ్ళడానికి ఎంత పట్టింది అని చెప్పడాన్ని కరెంట్ అంటాం మనం ఓకేనా సో ఇది మనం కరెంట్లో నేర్చుకుంటాం అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఒక క ఒక కరెంట్ వైర్ అంట కరెంట్ని కరెంట్ ఇచ్చేసాడు ఇక్కడ ఐ ఇచ్చేసాడు ఏం అడుగుతున్నాడు టైం ఇచ్చేసాడు ద టోటల్ ఛార్జ్ పాసెస్ త్రూ ది వైర్ ఇన్ దిస్ టైం అంటే క్యూ అడుగుతున్నాడు ఏముందండి టీ అటు తీసుకెళ్ళిపోతే ఐ ఇంటూ టీ అవుతుంది కరెంట్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ టూ ఇచ్చాడు టైం ఎంత ఇచ్చాడు టెన్ ఇచ్చాడు మనకి ఎంత అవుతుంది టూ కూలుమ్స్ అవుతుంది సి అంటే కూలూమ్ ఓకేనా ఓకే సో ఈ విధంగా చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఏ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లాక్ ఆఫ్ కాపర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ టు థర్టీ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ సో హౌ మచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద బ్లాక్ అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక కాపర్ వైర్ యాభై గ్రాముల కాపర్ వైర్ అంట ఆల్రెడీ ఆడు మెన్షన్ చేశాడు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కాపర్ అని చెప్పేసి అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటండి సో అయితే స్పెసిఫిక్ హీట్ అంటే మనకి ఇక్కడ చూడండి ఎప్పుడైనా స్పెసిఫిక్ హీట్ అంటే మీకు ఎలా చెప్పాలి హీట్ని ఆపడం అండి అంటే హీట్ అవ్వకుండా ఆపడం కొంచెం అంటే స్పెసిఫిక్ హీట్ అంటారనమాట తొందరగా ఇప్పుడు దాని యొక్క కెపాసిటీ మాట ఇప్పుడు ఒక చెక్క మొక్క ఒక ఐరన్ పెట్టాను అనుకోండి ఎండలోని ఏ తొందరగా హీట్ ఎక్కిపోతుంది అంటే ఐరన్ అని చెప్తాం ఎందుకంటే వుడ్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని చెప్తాం మీకు అర్థమైందా సో అది మాట అయితే వాల్యూ వాడు ఇచ్చేసాడు వాడు ఏం అడుగుతున్నాడు హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద బ్లాక్ అంటున్నాడు అయితే ఎంత హీట్ దానికి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అంటున్నాడు యాక్చువల్లీ ఇక్కడ టెంపరేచర్స్ ఇచ్చాడండి డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు టెంపరేచర్స్ ఇచ్చాడు ఓకేనా సో ఇప్పుడే గుర్తుపెట్టుకోండి ఒక ట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నేను వేణీలు మరిగించాను అనుకోండి స్టార్టింగ్ దీని టెంపరేచర్ ఎంత ఉంటుంది మామూలుగా రూమ్ టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఓకేనా నేను ఎప్పుడైతే మంట పెట్టానో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఇది బాయిలింగ్ పాయింట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది కదా ఇది కదా బాయిలింగ్ పాయింట్ అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కదా వాటర్కి సో నేను ఆ విధంగా చెప్తాను అనమాట ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్తాం మామూలుగా ఫస్ట్ టెంపరేచర్ ఎంత అని చెప్తాం హండ్రెడ్కి ట్వంటీ ఫైవ్ తీసేస్తే సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అయిందని చెప్తాం అంటే టెంపరేచర్ ఇచ్చామని చెప్తాం సో ఆ విధంగా అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ట్వంటీ డిగ్రీ సెల్సియస్ అంటే ఇక్కడ టెంపరేచర్ డెల్టా టీ అన్నమాట డెల్టా టీ అంటే ఏంటి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎప్పుడైనా డెల్టా అనే పదం మీరు చూస్తే దాని అర్థం టెంపరేచర్లో చేంజ్ వచ్చిందని అర్థం ఓకేనా సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత వస్తుంది సిక్స్టీ మైనస్ ట్వంటీ మనకి ఎంత వస్తుంది ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వస్తుంది ఆల్రెడీ స్పెసిఫిక్ హీట్ ఇచ్చేసాడు హీట్ ట్రాన్స్ఫర్డ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ ఫార్ములా ఏంటి మనకి క్యూ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎం అంటే మాస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎంఎస్ డెల్టా టీ ఇది ఫార్ములా అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ ద హీట్ లెసన్ ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ క్యూ అంటే హీట్ ట్రాన్స్ఫర్డ్ హీట్ హీట్ని మనం క్యూ అంటాం అన్నమాట సరే ఎందుకు ఇలా ఛార్జ్ అన్నారు కదంటే అది వేరు ఇది వేరు ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి సో హీట్ ట్రాన్స్ఫర్ అనమాట సో ఇప్పుడు మరి చూడండి మాస్ ఎంత ఇచ్చాడు ఫిఫ్టీ గ్రామ్స్ ఇచ్చాడు కాకపోతే చాలామంది చేసే తప్పేటంటే వాడు చూడండి స్పెసిఫిక్ హీటు జౌల్ పర్ కేజీ ఇచ్చాడు కేజీలో ఇచ్చినప్పుడు నువ్వు గ్రామ్స్ ఎలా చేస్తావు అయితే దీన్ని గ్రామ్స్లోకి మార్చుకోవాలి లేదంటే ఆ గ్రామ్స్లో ఉన్నదాన్ని కేజీస్లోకి మార్చుకోవాలి అదేందా సో అప్పుడు కదా నువ్వు ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎంఎస్ డెల్టా టీ ఎంఎస్డి అని యూజ్ చేసుకోండి నేను అందరికీ చెప్పే ట్రిక్ ఏంటంటే అంటే హీట్ ఎప్పుడైనా అడిగినప్పుడు ఎంఎస్డిని గుర్తుపెట్టుకోండి ఎంఎస్ డెల్టా టీ కదా ఎంఎస్డి ఎంఎస్టి ఓకేనా సో ఇది ఫార్ములా సో ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ని మీరు కేజీస్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారు ఫిఫ్టీ డివైడెడ్ బై థౌజండ్ చెయ్యాలి ఇలా చేస్తే మనకి జీరో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది అంతేనా జీరో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది ఎందుకంటే జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది టూ డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అయితే నాకు మాస్ కూడా వచ్చేసింది ఇప్పుడు క్యూ క్యూ వ్యాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ఎస్ అంటే ఎంతో వాడే ఇచ్చేసాడు త్రీ ఎయిటీ సిక్స్ ఇంటూ ఫార్టీ చేస్తాను ఓకేనా ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ని నేను ఫైవ్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు కదా అప్పుడు ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఎగిరిపోతుంది అప్పుడు ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ జర్ టూ వన్ జార్ టూ టూ జార్ త్రీ ఎయిటీ సిక్స్ని డబల్ చేస్తే త్రీ హండ్రెడ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ అంటే సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ప్లస్ ట్వెల్వ్ సెవెన్ సెవెంటీ టూ మరి ఇలా చేయాలి మరి ఇలా చేస్తేనే మనకి ఎగ్జామ్లోని కాన్సెప్ట్ వచ్చేస్తుందిమాట నేను కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఎంతసేపు ల్యాగ్ చేస్తున్నాను నార్మల్గా అయితే ఫార్ములా తెలియగానే దంచికెళ్ళిపోవడమే మరి ఇంకా ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సరే మరి అట్లా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ స్టేట్మెంట్ విత్ రిగార్డెడ్ టు క్లాస్ త్రీ లివర్ ఈస్ ట్రూ అంటున్నాడు అసలు లివర్స్ అంటే ఏంటి దీనికోసం కంప్లీట్ లివర్ కోసం క్లాస్ చెప్పినండి అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే ఉంటుంది ఒక బిట్కి చెప్పాను నేను మొత్తం క్లాస్ అంతా చెప్పాను మరి ఇప్పుడు చెప్పాలంటే అది మళ్ళీ కష్టం ఒకసారి మీరు ఆ వీడియోస్ని చూసినట్లయితే మీకు తెలుస్తుంది సో విత్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్స్ రిగార్డెడ్ క్లాస్ త్రీ లెవరేజ్ ట్రూ అని అడుగుతున్నాడు సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ద ఫ ద ఫలక్రమ్ ఇస్ బిట్వీన్ ద లోడ్ అండ్ ఎఫర్ట్ ద క్లాస్ త్రీలు అని అన్నాడు కదా సో ఇది యాక్చువల్గా అండి బట్ ఇది క్లాస్ త్రీ లెవర్ కాదు ద ఎఫర్ట్ ఈజ్ బిట్వీన్ ద లోడ్ అండ్ ఎస్ ఇది రైట్ అండి ద ఎఫోర్ట్ ఈస్ బిట్వీన్ ద లోడ్ అండ్ ది ఫలక్రమ్ ఏట్స్ సార్ ఫలక్రమ్ అంటారు లోడ్ అంటారు ఎఫోర్ట్ అంటారు ఏంటండి బాబు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఉండిపోయింది ఒక రాయ యాభై కేజీలు ఉంది యాభై కేజీలు కాదు వంద కేజీలు ఉంది సో అయితే వంద కేజీలు రాయి నువ్వు తొయ్యాలనుకుంటున్నావు నువ్వు తొయ్యకుండా ఏం చేస్తావు అంటే ఇక్కడ చిన్న రాయిని పెట్టి ఈ మధ్యలో చిన్న కర్రను పెట్టి ఈ కర్రతోటి నువ్వేం చేస్తావు అంటే దీన్ని లాగడానికి ట్రై చేస్తావు సో ఇది మాట ఇది లెవరు ఇది ఫలక్రమ్ ఇది ఎఫ నువ్వు పెట్టేది ఎఫోర్ట్ ఓకేనా ఇది లోడు ఇదేంటి ఇది లోడు ఇది ఇలా బొమ్మలతో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి అక్కడ ఆ వీడియోస్ని చూసేస్తే నీకు ఈ కాన్సెప్ట్ వచ్చేది ఓకేనా మరి ఇక్కడ చెప్పడానికి మళ్ళీ టైం వేస్ట్ మనకి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అండ్ ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ అంటున్నాడు అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఒక ఆబ్జెక్ట్ అంట స్టార్ట్ అయింది అంట సో క్వశ్చన్ని జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే అది కదలలేదు ఆగిపోయి ఉన్నది అయితే అది కదిలిందన్నమాట అయితే స్ట్రెస్ నుంచి కదిలిందన్నమాట విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అప్పుడు దాని వెలాసిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు అడుగుతున్నాడు అంటే దీనికి అర్థం నేను చెప్తాను చూడండి మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉందండి కారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ అనుకోండి సో ఈ కారు వెళ్తుంది సో కారు వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నాడు అంటే యాక్సిలరేషన్ అంటే ఇప్పుడు క్లెచ్ అండి మనం క్లెచ్ అదే రేసింగ్ ఇస్తాం యాక్సిలరేషన్ ఇస్తామా బండిలోని బండిలో యాక్సిలరేషన్ ఇస్తాం కదా దాన్ని నువ్వు కానిస్టెంట్గా అసలు నువ్వు కిందకి నొక్కలేదు పైకి నొక్కలేదు ఒక కానిస్టెంట్ ఒక లెవెల్లో అన్నమాట అప్పుడు ఏమవుద్ది టెన్ మినిట్స్కి నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వన్ మినిట్ వన్ కిలోమీటర్ అనుకుందాం అప్పుడు టూ మినిట్స్ ఏమవుద్ది టూ కిలోమీటర్ అవుతుంది త్రీ మినిట్స్ ఏమవుద్ది త్రీ కిలోమీటర్ అవుతుంది అప్పుడు నీ వెలాసిటీ అనేది నీ స్పీడ్ అనేది ఎలా ఉంటుంది ఈక్వల్ టు టైం కదా అప్పుడు నీ వెలాసిటీ పెరిగితే టైం పెరుగుతుంది నీ వెలాసిటీ తగ్గితే టైం తగ్గుతుంది అంటే సో ఇప్పుడు మనకి వెలాసిటీ అనేది మనకి ఏమవుతుంది ఎప్పుడు యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయినప్పుడు సో దీన్ని బట్టి ఆప్షన్ ఏముంది సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం ఆప్షన్ బిఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ బిఈస్ ద కరెక్ట్ ఆన్సర్ వాడు రెస్ట్ నుంచి కదులుతుంది అన్నాడు కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నాడు అప్పుడు వెలాసిటీ అనేది టైంకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఓకేనా సో మాట ఎందుకంటే కాన్స్టెంట్ యాక్సిలరేషన్ నువ్వు స్పీడ్ పె సారీ ఇక్కడ స్పీడ్ వెలాసిటీ పెంచడానికి అవ్వదు కదా కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అన్నప్పుడు స్పీడ్ పెంచడానికి అవ్వదు తగ్గ తగ్గించడానికి అవ్వదు ఒకేలా ఉంటుంది కదా యాక్సిలరేషన్ ఇవ్వకుండా నువ్వు స్పీడ్ ఎలా టైం అలాగే యాక్సిలరేషన్ పెంచితే ఒకవేళ వెలాసిటీ పెరిగితే చేంజ్ ఇన్ వెలాసిటీ అప్పుడు యాక్సిలరేషన్ అయిపోతుంది కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అవ్వదు అప్పుడు టైం అనేది తగ్గిపోతుంది ఇన్వర్సిల్ ప్రొపోర్షన్లో అయిపోతుంది అలాగైతే ఓకేనా సో అది దీని యొక్క గ్రాఫ్ కూడా మనకి ఎలా వస్తుందంటే యాక్సిలరేషన్ గ్రాఫ్లో ఇలాగ వస్తుంది స్ట్రైట్ లైన్ వస్తుంది యూనిఫామ్లీ యాక్సిలేటెడ్ అని చెప్పేసి స్ట్రైట్ లైన్ మోషన్ వస్తుంది మనకి ఓకేనా సో అది మాట లాంగర్ యాక్సిలరేషన్ గ్రేటర్ ఇన్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ అనమాట నువ్వు అలా యాక్సిలరేషన్ తొక్కి పట్టించుకున్నావు అనుకో సో అలాగ అది ఏమవుతుంది కంటిన్యూస్గా యాక్సిలరేషన్ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట సో అప్పుడు వెలాసిటీలో చాలా చేంజ్ ఉంటుంది ఓకే అప్పుడు వెలాసిటీ చేంజీస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టైం అండ్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అని చెప్తూ ఉంటాం ఓకేనా సో అది నెక్స్ట్ చూడండి యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ బాగుంటాయి నేర్చుకోవడానికి ఏం అడుగుతున్నాడు ఇక్కడ ద యాక్చువల్ మా ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ డిటర్మైన్డ్ బై అంటే నార్మల్గా ఒక మనిషి యొక్క వెయిట్ని కొలిచేది దేని ద్వారా అని అడుగుతున్నాడు మాస్ అండ్ విడుతు బరువు మాస్ మాస్ అంటే యాక్చువల్గా ద్రవ్యరాశి వెయిట్ అంటే బరువు మా మాస్ అండ్ హైట్ అలాగే మాస్ అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సో చాలామందికి తెలిసే ఉంటుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి యాక్చువల్గా ఒక మనిషి ఒక పర్సను ఒక పర్సన్ ఒక మనిషి యొక్క బరువుని మనం ఎలా చూస్తామంటే ఈ మనిషి బరువు ప్లస్ యాక్చువల్గా మనిషి యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఈ టాపిక్ ఓకేనా సో ఒక మనిషి వాడి యొక్క బరువు మాస్ ఉంటుంది తర్వాత ఈ మనిషి మీద ఏం యాక్ట్ చేస్తుంది గ్రావిటీ యాక్ట్ చేస్తుంది అందుకే మనం ఏం చెప్తాం వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే వెయిట్ ఈక్వల్ టు ఏమని చెప్తాం మాస్ ఇంటూ గ్రావిటీ అని చెప్తాం సో మాస్ ఇంటూ గ్రావిటీ అంటే సో టోటల్ వెయిట్ మనం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ సో అందుకే వెయిట్ అనేది మనం చూడండి మాస్ అంటే కేజీలో చెప్తాం కానీ వెయిట్కి మాత్రం మనకి యూనిట్స్ న్యూటన్ అని చెప్తాం న్యూటన్ అంటే ఏంటి ఫోర్స్ మాట ఓకేనా సో అది ఎందుకు గ్రావిటేషనల్ ఫోర్స్తో మనం కలిపి మాట ఓకేనా సో అప్పుడు వెయిట్ ఫోర్స్ అంటే అప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ అవుతుంది కదా ఎఫ్ ఈక్వల్ టు ఎమ్ఇన్ టూ జీ అవుతుంది వెయిట్ యూనిట్స్ ఏంటి న్యూటన్ ఓకేనా సో అది అన్నమాట ఓకే సో అది అలాగే మూన్ పైన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన చోటు అరవై అరవై కేజీలు ఉన్నాడు అనుకుందాం ఓకేనా సో మూన్ పైన ఎంత ఉంటాడు మన చోటు సో మూను పైన అరవై కేజీలే కానీ గ్రావిటీ అక్కడ తక్కువ వల్ల వన్ బై సిక్స్ గ్రావిటీ ఉంటుంది ఎత్త పోలిస్తే అప్పుడు వన్ బై సిక్స్ ఇంటూ అరవై కేజీలు చేస్తే మనకి సిక్స్ వన్ జార్ సిక్స్ టెన్ జార్ అంటే చోటు మూను పైన ఎంత బరువు ఉంటాడు పది కేజీలు ఉంటాడు ఓకేనా సో ఇది ఎప్పుడు ఒకవేళ క్వశ్చన్లో మూను పైన అడిగితే ఓకేనా సో అయితే మీరు అన్న చూసారు మూను పైన పది కేజీలు అయిపోతాడో అంటే చోటు అవ్వడు గ్రావిటీ వల్ల వాడు తేలిగ్గా అనిపిస్తాడు వాడు యాక్చువల్ బరువు అరవై కేజీలే బరువు మారదు మాస్ నెవర్ బీ చేంజ్ ఇన్ ఎనీవేర్ నువ్వు గ్రావిటీలో నువ్వు మూన్ పైకి వెళ్ళు కొండ మీదకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు మాస్ చేంజ్ అవ్వదు ఏం చేంజ్ అవుతుంది గ్రావిటీ చేంజ్ అవుతుంది అంటే వెయిట్ చేంజ్ అవుతుంది అనమాట వెయిట్ వేరు మాస్ వేరు దీని మీద కూడా నేను వీడియో చేశాను ఓకేనా సో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మరి ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి ఫిఫ్టీత్ క్వశ్చన్ ఏమడిగాడు ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హ్యాజ్ ఏ మాస్ ఆఫ్ హండ్రెడ్ కేజీ ఆన్ ఎర్త్ వాట్ విడ్ బి ద మాస్ ఆన్ ద మూన్ ఇప్పుడే చెప్పాను నేను చూడ చూడలేదు క్వశ్చన్ నేను అడు అడిగాడు చూడండి మీరే ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ హండ్రెడ్ కేజీస్ ఆన్ ది ఎర్త్ వాట్ వుడ్ బి ఇట్స్ మాస్ ఆన్ ద మూన్ అని అడిగాడు వంద కేజీలు ఉన్నది సో మూన్ పైకి వెళ్ళేసరికి ఎంత ఉంటుందని అడుగుతున్నాడు ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది హండ్రెడ్ ఇంటూ ఇప్పుడు చెప్పాను కదా ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పాను మూను పైన వన్ బై సిక్స్ ఉంటుందని చెప్పాను ఇచ్చిన హండ్రెడ్ కేజెస్ని మల్టిప్లై చేయండి సిక్స్ వన్ జారు సిక్స్ ఇంకా ఫోర్ మిగులుతుంది ఫార్టీ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ ఇంకా ఫోర్ మిగులుతుంది పాయింట్ పెట్టుకొని ఫోర్ పక్కన జీరో పెడితే మనకి సిమ్మారుగా మళ్ళీ ఎంత వస్తుంది అంతేనా సిక్స్ ఫోర్ మిగులుతుంది ఫార్టీ ఫార్టీ అంటే సిక్స్ సిక్స్ ఆర్ థర్టీ సిక్స్ కదా అంటే థర్టీ సిక్స్ అంటే ఇంకా ఫోర్ మిగులుతుంది పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకుంటే మళ్ళీ ఫార్టీ ఉంటుంది మళ్ళీ సిక్స్ సిక్స్ ఇలా వస్తుంది సో రౌండ్ ఫిగర్ దీన్ని సిక్స్ పాయింట్ సెవెన్ అనుకోవచ్చు అంటే సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కేజీస్ ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ సో ఇందాకలే చెప్పాను నేను అది సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సో భూమి మీద మాస్ హండ్రెడ్ కేజీస్ అని ఎర్త్ అయితే వాట్ విడ్ బి ద మాస్ అంది మూన్ అని చెప్పి సింపుల్ ఎప్పుడైనా చందమామ మీద అడిగితే ఇంటూ ఎంత వాల్యూ ఇస్తే దాంతో మల్టిప్లై చేసి అండి అలాగా ఓకేనా సో మరి ఇది ఫ్రెండ్స్ మరి అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి కూడా సో నా వే ఆఫ్ లాంగ్వేజ్ మీకు నచ్చకపోతే ఏమనుకోవద్దు అంటే ఫ్రీగా చెప్తాను నేను ఇలాగా నాకు ఇలా చెప్పడం ఇష్టం యాజ్ ఏ ఫ్రెండ్ లాగా బీటెక్లో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ముందు రోజు ఎగ్జామ్ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునేది ఇలాగే వాళ్ళం సో అదే విధంగా మీకు చెప్తున్నాను సో సబ్జెక్ట్ నాలెడ్జ్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను చెప్పే కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా తప్పులు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ ఏం చెప్పట్లేదు అసలు ఎలా ఉంది బాగుందా లేదా కంటిన్యూ చేయాలా వద్దా అని సో ఇది కానీ మీకు నచ్చినట్లయితే కంటిన్యూ చేద్దాం సిరీస్ని లేదు అనుకుంటే ఆపేసి మనం వేరే టాపిక్ ఏదైనా డిప్ డెప్త్గా చెప్పుకుంటాను లేదు ఏమైనా మేము మైనర్ మిస్టేక్స్ నేను ఏదైనా చెప్పే దాంట్లో ఏదైనా తప్పులున్నా కొంచెం దాన్ని ఏంటో నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను సో మీ నుంచి నాకు ఒకటే ఒక లైక్ అండి సో లైక్ ఎక్కువ చేస్తే మనకి ఎక్కువగా రికమెండేషన్ వెళ్తుందని చెప్తున్నారు సో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో మన ఈ చిన్న ఛానల్ని నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి సో ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్